నమస్కారం. ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ నెల ద్వితీయ పక్షంలో అంటే అక్టోబర్ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ క్రమంలో ధనస్సు రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకుందాం. ఈ ధనస్సు రాశికి చెందిన జాతకులు అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి చెందిన జాతకులు ఎవరైనా సరే ఈ ధనస్సు రాశికి చెందిన జాతకులై ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ధనస్సు రాశికి చెందిన జాతకులు అక్టోబర్ నెల ద్వితీయ పక్షంలో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యం కొంచెం పాడవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం నిమిత్తం మీకు అధికంగా ధనం వ్యయం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి జాతకులు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రుణదాతల యొక్క ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ రాశి జాతకులకు అంటే మీ రుణదాతలు అంటే అంతకుముందు మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి అప్పులు డిమాండ్ చేస్తారు. అప్పులకు అసలు వడ్డీ ఇవ్వమని మీ మీద ఒత్తిడి చేస్తారు. అందువల్ల ఆ ఒత్తిడి కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోకపోవటమే మంచిది. ప్రతి విషయం కూడా మీరు మీ కుటుంబ సభ్యులకు ఇష్టానికి అనుగుణంగా వారి అభిమతానికి అనుగుణంగా మీరు పనిచేసుకుపోతే చాలా వరకు సమస్యలు తగ్గుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీరు మౌనం పాటించడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. మౌనమే మీకు చాలా వరకు సమస్యలకి పరిష్కారంగా కూడా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఏ పని చేసినా కూడా మీరు దూరదృష్టితో 1కి 10 సార్లు ఆలోచించి చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ధనుసు రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం శనైశ్చర స్వామివారిని ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ క్రమంలో ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు రోజుకి 19 సార్లు తక్కువ కాకుండా మీరు జపించండి. అలాగే ప్రతి శనివారం నాడు కూడా శనైశ్చర స్వామివారికి తిల తైలాభిషేకాలు చేయించండి. అలాగే ముడి నువ్వుల్ని ఎవరైనా పేద బ్రాహ్మణుడు కానీ పేదవారికి దానంగా ఇవ్వండి. ఒకవేళ పేద బ్రాహ్మణుడు కానీ పేదవారు దొరకకపోతే ఆ ముడి నువ్వుల్ని లో బెల్లం కలిపి ఆ చిమ్నీ చేసి ఆ చిమ్నీని ఏమైనా కాకులకి మీరు పెట్టడం వల్ల కూడా ఈ శనికి సంబంధించిన దోషాలని పోయి మీకు శాంతి సౌఖ్యాలు లభిస్తాయన్న విషయాన్ని గమనించాలి. దీంతోపాటు మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాలను కూడా ఒకసారి బేరేజ్ వేసుకుని రెండు ఫలితాలను కూడా మీరు సమన్వయం చేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనుభవంతో నమస్కారం.